హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి గేమ్ జోన్. మై నేమ్ ఇస్ మహి. ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఈ వీడియోలో ఫ్రీ ఫైర్ బాగుందా లేకపోతే పబ్జి లైట్ బాగుందా దాని మీద వీడియో చేశాను ఫ్రెండ్స్. వీడియో మటుకి ఎక్సలెంట్గా ఉంది. అలాగే మీకు కానీ ఫ్రీ ఫైర్ ఇష్టమైతే లైక్ చేయండి, పబ్జి ఇష్టమైతే కామెంట్ చేయండి. ఏవి ఎక్కువ వస్తాయో చూస్తాను, లైక్స్ ఎక్కువ వస్తాయో కామెంట్స్ ఎక్కువ వస్తాయో చూస్తాను. అలాగే ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు కానీ ఈ వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే వద్దు, ఓకేనా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇది పబ్జి లైట్ లూబీ ఫ్రెండ్స్. ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూడండి. బ్యాక్గ్రౌండ్ చూసారంటే మీకు అంతగా నచ్చదు, ఎందుకంటే మీకు గ్రాఫిక్స్ అనేది చాలా అంటే చాలా తక్కువగా పెట్టాడు. అలాగే ఈ క్యారెక్టర్ ఫేస్ చూడండి, ఫేస్ కూడా అంత నీట్గా కనబడట్లేదు, బ్లర్గా కనిపిస్తుంది. ఇలాంటి గేమ్స్లో కొంచెం గ్రాఫిక్స్ ఎక్కువ పెడితే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఫ్రీ ఫైర్ లూబీ చూద్దాం. ఇది ఫ్రీ ఫైర్ లూబీ ఫ్రెండ్స్. ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూడండి. బ్యాక్గ్రౌండ్ మట్టుకు అదర కొట్టేశాడు ఫ్రీ ఫైర్డు. ఆ కలర్ గ్రాఫిక్స్తో సూపర్ ఉంది. అలాగే ఇది ఫేస్ కూడా క్లారిటీగానే కనిపిస్తుంది మనకి. నాకు ఈ రెండు కంపేర్ చేసినప్పుడు బాగా ఏది నచ్చిందంటే ఫ్రీ ఫైరే నచ్చింది, ఓకేనా ఫ్రెండ్స్? ఇది పబ్జి లూబీ ఫ్రెండ్స్. ఒకసారి మీరు గమనించండి, అక్కడ ఎనిమీస్, అక్కడ స్కై కనిపిస్తుంది కదా స్కై, అలాగే నెక్స్ట్ ఆ ఎర్త్, ఆ ట్రీస్ చూడండి ఎలా ఉన్నాయో చూడండి. గ్రాఫిక్స్ కూడా చూడండి, గ్రాఫిక్స్ అంతగా ఏమీ లేవు. బట్ ఒకసారి ఇప్పుడు ఫ్రీ ఫైర్ చూద్దాం, ఫ్రీ ఫైర్ ఎలా ఉంది. ఇది ఫ్రీ ఫైర్ లూబీ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఆ ఎనిమీస్, అక్కడ స్కై చూడండి, స్కై మట్టుకు సూపర్ ఉంది. అలాగే ఎనిమీస్ కూడా, నెక్స్ట్ గ్రాఫిక్స్ అదరగొట్టేహాడు ఈ లూబీలో కూడా. అలాగే జిప్ లైన్స్, నెక్స్ట్ బీచ్ పార్టీ వచ్చాక లూబీ అంతా మారిపోయింది ఫ్రీ ఫైర్ లూబీ. ఇప్పుడు గ్రాఫిక్స్ కూడా హై గ్రాఫిక్స్ పెట్టేహాడు, సూపర్ ఉంది ఫ్రీ ఫైర్ మట్టుకి. ఇప్పుడు నాకు ఈ లూబీలో కూడా ఫ్రీ ఫైరే నచ్చింది. నేను జెన్యున్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, పబ్జి ప్లేయర్స్ ఏం ఫీల్ అవ్వద్దు, ఓకేనా? ఇది పబ్జి లైట్ ఏరోప్లేన్ ఫ్రెండ్స్. ఒకసారి ఏరోప్లేన్ ఎలా ఉందో చూడండి. ఏరోప్లేన్ స్కిన్ ఏమీ లేదు దీనికి, ఓన్లీ ఏరోప్లేన్ లాగానే ఇచ్చాడు. బట్ బాగానే ఉంది ఏరోప్లేన్ మట్టుకి, సూపర్, ఓకే. పబ్జి లైట్ ఏరోప్లేన్ బాగానే ఉంది. ఇప్పుడు ఫ్రీ ఫైర్ చూద్దాం, ఫ్రీ ఫైర్ ఎలా ఉందో. ఇది ఫ్రీ ఫైర్ ఏరోప్లేన్ ఫ్రెండ్స్, చూసారు కదా? సో పబ్జి ఏరోప్లేన్, ఫ్రీ ఫైర్ ఏరోప్లేన్ రెండు సేమ్గానే ఉన్నాయి. సో రెండు ఈక్వలే. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఏంటో. ఇది పబ్జి లైట్ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి గన్స్ ఎలా తీసుకుంటున్నాడో చూడండి. కింద వంగి తీసుకుంటున్నాడు, నాకు మట్టుకు చాలా బాగా నచ్చింది ఇలా వంగి తీసుకోవడం. నార్మల్గా తీసుకోకుండా ఇలా నిజంగా మనం మనిషి ఎలా వంగి తీసుకుంటామో అలా తీసుకుంటున్నాడు, నాకు మట్టుకు బాగా నచ్చింది చూడండి అలా వంగి తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఫ్రీ ఫైర్ చూద్దాం, ఫ్రీ ఫైర్ ఎలా తీసుకుంటున్నాడో. ఇది ఫ్రీ ఫైర్ ఫ్రెండ్స్. ఒకసారి లూట్ బాక్స్ కాడకి వెళ్దాం. లూట్ బాక్స్ కాడికి వెళ్తే ఇటు నార్మల్గా కలెక్ట్ చేసేసుకుంటున్నాడు, కింద వంగి మరి ఏం తీసుకుంటలేదు. బట్ పబ్జి లైట్ మట్టుకి నిజంగా ఏదైనా వస్తువు కింద పడిపోతే మనిషి ఎలా వంగి తీసుకుంటాడో అలా వంగి తీసుకుంటున్నాడు. అది మట్టుకి పబ్జి లైట్ చాలా బాగా క్రియేట్ చేసింది, సూపర్. ఇప్పుడు పబ్జి లైట్లో స్విమ్మింగ్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు స్విమ్మింగ్ చేస్తున్నాను చూడండి పబ్జి లైట్లో. ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి టూ ఆప్షన్స్ ఇచ్చాడు, అప్ అండ్ డౌన్. డౌన్ ఒక ఆప్షన్ మనం స్విమ్మింగ్ చేస్తే ఎనిమిస్కి మనం అసలు కనపడం, నీటి లోపలికి వెళ్ళిపోయి స్విమ్ చేయొచ్చు చక్కగా హ్యాపీగా, సూపర్ ఉంటుంది. ఎనిమిస్ మనల్ని కిల్ చేయలేడు నీటిలో ఉన్నప్పుడు. పబ్జి లైట్లో మటుకు సూపర్ ఇచ్చాడు ఈ ఆప్షన్. ఇప్పుడు మనం ఫ్రీ ఫైర్ చూద్దాం, ఫ్రీ ఫైర్లో స్విమ్మింగ్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయో. ఇప్పుడు మనం ఫ్రీ ఫైర్, ఇది ఫ్రీ ఫైర్లో స్విమ్మింగ్ చేసి చూపిస్తాను. ఫ్రీ ఫైర్లో మటుకు టూ ఆప్షన్స్ ఇచ్చాడు, స్కేట్ బోర్డు అలాగే ఫాస్ట్గా స్విమ్ చేయడానికి. ఓకే, ఇప్పుడు మీకు స్కేట్ బోర్డు ఆన్ చేసి చూపిస్తాను. ఇది స్కేట్ బోర్డు. స్కేట్ బోర్డు మీద నుంచి మనం ఎనిమిస్ని కిల్ చేయొచ్చు నీటిలో ఉండగానే. బట్ పబ్జి లైట్లో అలాగ ఇవ్వలేదు. నెక్స్ట్ పబ్జి లైట్లో మటుకి ఇలా డౌన్ చేసి స్విమ్ చేయొచ్చు, ఆ ఆప్షన్ బాగా నచ్చింది నాకు. బట్ ఈ రెండు కంపేర్ చేస్తే రెండు ఈక్వల్గా ఉన్నాయి. పబ్జి లైట్ బాగానే ఉంది, నెక్స్ట్ ఫ్రీ ఫైర్ బాగానే ఉంది స్విమ్మింగ్ ఆప్షన్స్లో మటుకి. ఇప్పుడు మీకు పబ్జి లైట్ అండ్ అలాగే ఫ్రీ ఫైర్ కూడా ఒక ఎనిమిని కిల్ చేసి గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయో చెప్తాను చూడండి. పబ్జి లైట్లో ఒక ఎనిమిని కిల్ చేస్తున్నాను, అరే కొట్ర కొట్టు కొట్టు, ఒక ఆడు చచ్చిపోయాడు, ఒక ఎనిమి అయితే కిల్ అయిపోయాడు. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి గ్రాఫిక్స్ చూడండి, ఆ సైడ్ ట్రీస్ కానీ కింద వాటర్ చూడండి, అలాగే సైడ్ ట్రీస్ చూడండి, ట్రీస్ ఆ బిల్డింగ్స్ చూడండి, అంతగా ఏమీ లేవు గ్రాఫిక్స్. గేమ్ ప్లేలో కూడా గ్రాఫిక్స్ ఏమీ లేకపోతే బాగదు గేమ్ మట్టుకి. సో చూసారు కదా ఇప్పుడు పబ్జి లైట్ గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఫ్రీ ఫైర్ చూద్దాం, ఫ్రీ ఫైర్లో ఎనిమిని కిల్ చేస్తున్నాను తెప్పించుకున్నాడు. బట్ అన్ను వదలను, ఆ నేహేత్తాను చూడండి. ఓకే, అన్ను వేసేస్తాను, వేసేస్తాను, ఓకే అయిపోయాడు. ఓకే, ఇక్కడ చూడండి గ్రాఫిక్స్ మట్టుకు అదర కొట్టేశాడు ఈ ఫ్రీ ఫైర్ వాడు మట్టుకి. పబ్జి లైట్తో కంపేర్ చేస్తే ఫ్రీ ఫైర్లో గ్రాఫిక్స్ మట్టుకి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫ్రీ ఫైరే గ్రాఫిక్స్ బెస్ట్ అని చెప్పొచ్చు.
ఎందుకంటే పబ్జి లైట్ అంతగా లేవు గ్రాఫిక్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది గ్రాఫిక్స్ విషయంలో చెప్పినట్లయితే. ఇది పబ్జి లైట్ వెహికల్ ఫ్రెండ్స్, ఒకసారి వెహికల్ చూడండి. ఇది వెహికల్ మటుకు ఫాస్ట్గానే వెళ్తుంది, స్పీడ్గానే వెళ్తుంది. అలాగే ఆడ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు, హార్న్ అనే ఒక ఆప్షన్ ఇచ్చాడు చూడండి పక్కన. సో చూసారు కదా హార్న్ అనే ఆప్షన్ చాలా బాగా ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడో కూడా తెలియదు మనకి. నెక్స్ట్ సైడ్కి వెళ్తానికి బటన్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఫ్రీ ఫైర్ చూద్దాం, ఫ్రీ ఫైర్ వెహికల్ ఎలా ఉందో. ఇక్కడ హార్న్ అనే ఆప్షన్ ఇవ్వలేదు, రేజు బ్రేకు నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆప్షన్స్ ఇచ్చాడు. బట్ అక్కడ పబ్జి లైట్లో మటుకు ఒకటి ఎక్స్ట్రా ఆప్షన్ ఇచ్చాడు, ఏంటంటే హార్న్ అనే బటన్ ఇచ్చాడు. ఓకే, ఇది ఫ్రెండ్స్ పబ్జి లైట్ అండ్ ఫ్రీ ఫైర్ కంపారిజన్. ఈ కంపారిజన్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.